సెక్షన్ నెంబర్ 31 ఏం చెప్తుందో చూడండి సార్, హెడ్డింగ్ చూడండి సార్. జస్ట్ మీరు సెంటెన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ సెవరల్ ఆఫెన్సెస్ అట్ వన్ ట్రయల్. సెంటెన్స్ అంటే పనిష్మెంట్ కానీ, ఇంప్రిజన్మెంట్ కానీ, ఫైన్ కానీ, ఏదైనా కానీ సార్, దట్ ఈస్ సెంటెన్స్. ఓకే, ఇన్ కేసెస్ ఆఫ్ సెవరల్ ఆఫెన్సెస్ అంటే ఒక మనిషి రెండింటికన్నా ఎక్కువ నేరాలు చేశాడు అనుకోండి సార్, ఓకేనా, దట్ ఈస్ కన్సిడర్డ్ అస్ అ సెవరల్ ఆఫెన్సెస్. దానికి ఒకటే ట్రయల్లో శిక్ష పడవచ్చా అనే దాని గురించి సెక్షన్ సార్, సింపుల్. సో సార్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, కొంచెం నీట్గా అండర్స్టాండ్ చేసుకుని ట్రై చేద్దాం సార్ మనం, ఓకేనా. సో ఇప్పుడు మీరు బాహుబలి మూవీ చూస్తుంటే మన బల్లాల్ దేవ్ ఉన్నాడు సార్, బల్లాల్ దేవ్ అంటే రానా సార్, ఓకేనా. మన రానా ఏం చేస్తున్నాడు సార్, బాహుబలి అంటే ప్రభాస్ ఒక హత్యకి కారణమవుతాడు సార్, కట్టప్ప ద్వారా చంపించేస్తాడు. అలానే దేవసేనని కిడ్నాప్ చేసుకొని వాళ్ళ కోటలో పెట్టుకుంటాడు సార్, రోజు హింసిస్తాడు. అలానే వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రోజు హింసిస్తున్నాడు సార్. ఇప్పుడు అఫెన్సెస్ చూడండి సార్, ఫస్ట్ అఫెన్స్, సెకండ్ అఫెన్స్, థర్డ్ అఫెన్స్, ఓకేనా. ఇవి ఏంటి సార్, డిఫరెంట్ డిఫరెంట్ అఫెన్సెస్. ఒకదానిలో మర్డర్ కారణం, ఇంకో దానిలో కిడ్నాపింగ్, ఇంకో దానిలో అసాల్ట్, ఓకేనా, క్రిమినల్ ఫోర్స్ అసాల్ట్, వాట్ ఎవర్ ఇవి సార్, ఓకేనా. ఇప్పుడు చూడండి సార్, ఈ మూడు డిఫరెంట్ అఫెన్సెస్ కదా సార్, బట్ రిలేటెడ్ టు వన్ పర్సన్ ఓన్లీ, రైట్. ఇప్పుడు ట్రయల్ ఒకటే కోర్టులో జరగవచ్చా, ఒక కోర్టులో జరగవచ్చా సార్ ట్రయల్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ అఫెన్సెస్? ఒకటే కోర్టులో ట్రయల్ జరగవచ్చా? సరే, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సార్ అది నాది. సెకండ్ క్వశ్చన్ సార్, ఒకటే కోర్టులో ట్రయల్ జరిగితే ఎలాగా అంటే, ఇప్పుడు బై సపోజ్ మర్డర్కి ఎక్కువ పనిష్మెంట్ ఉంది, సో కిడ్నాపింగ్ కొంచెం తక్కువ, దీనికి కొంచెం తక్కువ, సో మర్డర్ శిక్ష వేసేస్తారా, లేకపోతే మూడింటికి సపరేట్ సపరేట్ సపరేట్గా శిక్ష వేస్తారా? సెకండ్ క్వశ్చన్ సార్. థర్డ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మనము సెక్షన్ నెంబర్ 28లో 29లో పవర్స్ ఆఫ్ కోర్ట్స్ డిస్కస్ చేసుకున్నాం సార్. అంటే ఏ కోర్టు ఎంతవరకు శిక్ష చేయొచ్చు. ఇప్పుడు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ఒక లెవెల్ వరకు ఉంటుంది సార్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఒక లెవెల్ వరకు ఉంటుంది, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఒక లెవెల్ వరకు ఉంటుంది, అంటే ఎంత ఎన్ని సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ వేయొచ్చు అనేసి మనం చదువుకున్నాం సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిక్టేట్ ఇట్ అగైన్, ఓకేనా. కొంత కోర్ట్స్కి ఓన్లీ 1 ఇయర్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని కోర్ట్స్కి ఓన్లీ 3 ఇయర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని కోర్ట్స్కి ఓన్లీ 7 ఇయర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని కోర్ట్స్ అసలు ఏం లిమిటే ఉండదు, ఇవన్నీ చూసేసాం సార్ మనం సెక్షన్ నెంబర్ 28, 29. సో కాంపిటెంట్ కోర్టు ఉండాలా, అంటే కోర్టుకి ఒక కాంపిటెన్సీ కూడా ఉండాలా, లేకపోతే ఏ కోర్టు అన్నా తీసుకోవచ్చా? బై సపోజ్ కాంపిటెంట్ కోర్టు అనుకోండి సార్, డిఫరెంట్ 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 అఫెన్సెస్ కదా సార్, అన్నిటిని కలిపితే ఎక్కువ సంవత్సరాలు అయిపోతుందా సార్ శిక్ష? ఆ శిక్షకి మరి కాంపిటెన్సీ ఎలిజిబలా కాదా? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి సార్ ఈ సెక్షన్ మీరు చదివేటప్పుడు, ఇవన్నీ క్వశ్చన్స్ మీ బ్రెయిన్లో రావాలి, ఎందుకంటే ఈ సెక్షన్ దాని అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తుంది సార్. సో చూడండి సార్, మన బల్లాల దేవ చేయాల్సిందని చేసేసాడు సార్, ఓకేనా. దీనిలో ఇంకొక పాయింట్ యాడ్ చేస్తారు సార్, 71 ఆఫ్ IPC, 71 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ దేని గురించి మాట్లాడుతుంది సార్? ఆల్రెడీ మనం ఇండియన్ పీనల్ కోడ్ చదువుకున్నాం సార్. సి 71 ఆఫ్ IPC ఇన్ షార్ట్లో చెప్తున్నాను సార్, అక్కడ డీటెయిల్గా చెప్పాను, మళ్ళీ డీటెయిల్గా చెప్పడం కుదరదు. 71 ఆఫ్ IPC ఏం మాట్లాడుతుంది, ఏదన్నా అఫెన్స్ కానీ పార్ట్స్లో జరిగితే, ఓకేనా, పార్ట్స్లో జరిగితే ఆ మనిషికి ఏం శిక్ష పడుతుంది అంటే ఎండింగ్లో ఆ మనిషికి ఏదైతే జరిగిందో దానివల్ల శిక్ష పడుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక మనిషిని కర్రతో ఒకసారి కొట్టాను సార్, మళ్ళీ 2 గంటల మళ్ళీ కర్రతో కొట్టాను, మళ్ళీ 2 గంటల మళ్ళీ కర్రతో కొట్టాను, మళ్ళీ 2 గంటల మళ్ళీ కర్రతో కొట్టాను, లాస్ట్ కర్ర చనిపోయాడు సార్. ఇప్పుడు చూడండి సార్, ఆ మనిషి మర్డర్ నేనే చేశాను, బట్ ఇన్ పార్ట్స్ హ్యావ్ డన్. ఫస్ట్ సారి కొట్టినప్పుడు తలకాయ పగిలింది, ఇంకోసారి కొట్టినప్పుడు ఇంకొంచెం లోపల ఇండెప్త్కి వెళ్ళింది, ఇంకోసారి కొట్టినప్పుడు ఇంకొంచెం బ్లడ్ కారింది, లాస్ట్ టైం కొట్టినప్పుడు చనిపోయాడు సార్, మర్డర్ అయిపోయింది. సో ఈ అఫెన్స్ అనేది పార్ట్లో జరిగింది, బట్ వాట్ హ్యాపెన్, సింగిల్ అఫెన్సే సార్, నేను కొట్టాను సార్, చనిపోయాడు, సింపుల్, ఒకటే అఫెన్స్. సో ఈ అఫెన్స్, ఈ 71 ఆఫ్ IPC కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సెక్షన్ చూడండి అంటున్నారు. బట్ మెయిన్ ఉద్దేశం ఏంటి సార్, సెవరల్ ఆఫెన్సెస్ చేశాడు మనిషి, ఈయన హీరో సెవరల్ ఆఫెన్సెస్ చేశాడు, ఓకేనా. శిక్ష కూడా సెవరల్గానే పడుతుంది, అంటే డిఫరెంట్ డిఫరెంట్ దానికి డిఫరెంట్ డిఫరెంట్ శిక్ష పడుతుంది సార్, టు బి లాజికల్. బట్ ఒక్క ట్రయల్లో, ఒక్క కోర్టులో జరగవచ్చా అంటే, ఒక్క ట్రయల్లో జరగవచ్చు సార్, అట్ వన్ ట్రయల్ ఇట్ సెల్ఫ్ అన్ని ఆఫెన్సెస్ కలిపి ఒకటే ట్రయల్లో చేయవచ్చు. కోర్టుకి కాంపిటెన్సీ ఉండాలంటే మ్యాండేటరీగా ఉండాలి సార్. ఇప్పుడు బై సపోజ్ సార్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఉంది సార్, లేకపోతే సెకండ్ క్లాస్ ఉంది సార్, సెకండ్ క్లాస్కి ఎంత సార్? 1 ఇయర్ జైలు శిక్ష వేసే మాత్రం ఎలిజిబిలిటీ ఉంది సార్ వాళ్ళ దగ్గర. మరి వాళ్ళు మర్డర్ కేసు, కిడ్నాపింగ్ కేసు, అసాల్ట్ కేసు వీటిలన్నిటికీ పనిష్మెంట్ ఇవ్వడానికి కాంపిటెంటా? కాదు కదా సార్, టు బి లాజికలీ స్పీకింగ్ సార్, కాదు. సో కాంపిటెంట్ కోర్ట్ అయి ఉండాలి,
ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మన బల్లాల్ దేవ్ అన్నాడు 3 ఆఫెన్సెస్ చేశాడు. ఫస్ట్ ఆఫెన్స్కి ఎంత పనిష్మెంట్ అంటే, వన్ సెకండ్ సార్, ఫస్ట్ ఆఫెన్స్కి ఎంత పనిష్మెంట్ అంటే 1 ఇయర్, సెకండ్ ఆఫెన్స్కి పనిష్మెంట్ ఏంటంటే 3 ఇయర్, థర్డ్ ఆఫెన్స్కి పనిష్మెంట్ ఏంటంటే 1 ఇయర్. 1, 3, 1, 1, 3, 3, 4, 5, టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ జైలు శిక్ష పడాలి సార్. ఓకేనా? జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ దగ్గరికి వచ్చాడు సార్. ఇప్పుడు చూడండి సార్, మొత్తం కలిపి ఎంత అవుతుంది? 5 ఇయర్స్ అగ్రిగేట్గా మనం కలిపితే. ఫస్ట్ ఆఫెన్స్కి 1 ఇయర్, సెకండ్ ఆఫెన్స్కి 3 ఇయర్స్, థర్డ్ ఆఫెన్స్కి మళ్ళీ 1 ఇయర్. సో 2 టుగెదర్ 5 ఇయర్స్. ఇప్పుడు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఏదైతే కోర్టు ఉందో, వాళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉంటుంది సార్? అప్ టు 3 ఇయర్స్ వరకు ఇచ్చే వరకు పనిష్మెంట్ ఉంటుంది సార్. 3 ఇయర్స్ వరకు వాళ్ళు ఇంప్రిజన్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు అయ్యేదేమో 5 ఇయర్స్. సో అప్పుడు ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, బాబు ఒక్కొక్క ఆఫెన్స్కి లిమిట్ ఏంటంటే 3 ఇయర్స్. ఒక్కొక్క ఆఫెన్స్కి. సో ఫస్ట్ ఆఫెన్స్కి ఎంత? 1 ఇయర్ కదా, ఓకే మన కోర్ట్ ఎలిజిబుల్. సెకండ్ ఆఫెన్స్కి 3 ఇయర్ కదా, మన కోర్ట్ ఎలిజిబుల్. థర్డ్ ఆఫెన్స్కి 1 ఇయర్ కదా, మన కోర్ట్ ఎలిజిబుల్. డన్, కన్ఫర్మ్. దీంతో పాటు ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఇంకో 2 పాయింట్లు చెప్తుంది, ప్రొవిజన్ కూడా చెప్తుంది. ఏదన్నా కోర్ట్ కానీ ఇలా అగ్రిగేట్ పనిష్మెంట్స్ అయినప్పుడు, ఓకేనా, అగ్రిగేట్ పనిష్మెంట్స్ అయినప్పుడు డబల్, అన్నిటిని కలిపితే డబల్ కన్నా ఎక్కువ అవ్వకూడదు. మళ్ళీ ఇప్పుడు దీనికి పరిమితి ఎంత సార్? 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అవ్వచ్చు కదా. దీన్ని డబల్ చేస్తే ఎంత సార్? 6 అవుతుంది కదా. ఇక్కడ మనం టోటల్ ఎంత వచ్చింది సార్? 5. సో 5 కన్నా 6 ఎక్కువ కాబట్టి ఎస్, వీ క్యాన్ డూ. సెకండ్ ఏం చెప్తాను చూడండి, అగ్రిగేట్గా 14 ఇయర్స్ కన్నా ఎక్కువ అవుతుందంటే దిస్ కోర్ట్ షుడ్ నాట్ డూ. డన్. మరి ఎవరు చేయాలి? ఇప్పుడు బై సపోజ్ డబల్ కన్నా ఎక్కువ అయిపోయింది, ఎవరు చేయాలి? కాంపిటెంట్ కోర్ట్ చేయాలి సార్, వేరే కోర్టుకి పంపిస్తారు. డన్. నెక్స్ట్ సార్, ఇప్పుడు మనము మాట్లాడుకున్నాం సార్, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ సార్, నేను మర్డర్కి, కిడ్నాపింగ్కి, అసాల్ట్కి పనిష్మెంట్ చెప్పట్లేదు సార్. ఓకేనా? జనరల్ ఆఫెన్సెస్లో మనం చెప్పుకున్నాం సార్, 1 ఇయర్ 3 ఇయర్స్ 1 ఇయర్ ఇంప్రిజన్మెంట్, రైట్? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఇవి ఏంది, కాన్సిక్యూట్లీ జరుగుతాయా, కాన్సిక్యూటివ్లీ జరుగుతాయా, లేకపోతే కాన్క్రెంట్లీ జరుగుతాయా? కాన్సిక్యూట్లీ అంటే ఏంటి సార్? మళ్ళీ కన్క్రెంట్లీ అంటే ఏంటి? కాన్సిక్యూటివ్లీ అంటే ఫస్ట్ శిక్ష 1 ఇయర్ కదా సార్, 1 ఇయర్ అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ 3 ఇయర్స్, మళ్ళీ 1 ఇయర్. అంటే ఇది పూర్తి అయిపోగానే మళ్ళీ ఇది గడపాలి, మళ్ళీ ఇది పూర్తి అయిపోగానే మళ్ళీ ఇది గడపాలి సార్. కన్క్రెంట్లీ అంటే 3 సైమల్టేనియస్గా నడుస్తాయి, 3, 1, 1 సైమల్టేనియస్గా నడుస్తాయి సార్. సో కోర్ట్ ఏమంటుందంటే సింపుల్, మెజిస్ట్రేట్ పైన డిపెండ్ ఉంటుంది. వాళ్ళు చెప్తారు మోస్ట్లీ ఇట్ విల్ బి కాన్సిక్యూటివ్లీ, అదర్వైజ్ ఇఫ్ ద జడ్జ్ ఈస్ టెల్లింగ్ క్లారిటీలీ, మెజిస్ట్రేట్ ప్రాపర్గా చెప్తున్నారు ఏమని, కన్కరెంట్లీ జరగాలంటే అప్పుడు కన్కరెంట్లీ జరుగుతుంది. డన్ సార్. ఇప్పుడు మనం ఇదంతా నేర్చేసుకున్నాం సార్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, ఒక్క ట్రయల్లో జరిగింది ఓకే, బట్ డిఫరెంట్ అఫెన్సెస్ గురించి జరిగింది కదా, దీనికి అప్పీల్కి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి సార్? అప్పీల్కి వెళ్ళాలి. అప్పుడేంటి సార్, మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ అఫెన్సెస్ డిఫరెంట్ ట్రయల్గానే తీసుకుంటామా? ఇక్కడ పాయింట్ చూడండి సార్, క్లారిటీ చెప్పారు. అగ్రిగేట్ కాన్సిక్యూటివ్ సెంటెన్సెస్ డీమ్డ్ యాజ్ సింగిల్ సెంటెన్స్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ అన్ అపీల్. సింగిల్గానే భావించాలి కదా. దాని తర్వాత ఒక్కసారి అయిపోయింది కదా, ఒక ట్రయల్లో జరిగిపోయింది కదా, సెవెరల్ అఫెన్సెస్ గురించి జరిగిపోయింది కదా, మేక్ ఇట్ యాజ్ అ సింగిల్ సెంటెన్స్. ఒక్కదాని ప్రకారంగా శిక్ష చేశారనుకుందాం, ఓకేనా? సింగిల్ సెంటెన్స్ సార్, ఓకేనా? మొత్తం ట్రయల్ ఒకలానే జరిగింది కదా సార్, ఇంకా దాని తర్వాత ఒక్కదానిగానే ట్రీట్ చేయండి ఆ కేసుని, సింపుల్ వచ్చి దాని మీద అపీల్కి వెళ్ళొచ్చు మనం. డన్ సార్. చూడండి సార్, చెప్పిన పాయింట్లన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి సార్, 14 ఇయర్స్, కాన్క్రెంట్లీ, కన్సిక్యూటివ్లీ, ట్వైస్ ది అమౌంట్ ఆఫ్ ది పనిష్మెంట్. డన్. ఒకసారి బీరెట్ లాంగ్వేజ్ కూడా చదువుకోండి సార్, యూ విల్ గెట్ ఇనఫ్ క్లారిటీ అబౌట్ దిస్.